నూతన వ్యవసాయ చట్టాల విషయంలో రైతులతో మరిన్ని చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. చాలా మంది రైతు సంఘాల నేతలు ఆర్థికవేత్తలు వ్యవసాయ చట్టాలకు మద్దతు ఇస్తున్నారని కానీ కొంతమంది రైతులకు ఈ బిల్లులు నష్టపరిచేవిగా కనిపిస్తున్నాయన్నారు. నిరసన తెలుపుతున్న రైతు సంఘాలతో ప్రభుత్వం 11 రౌండ్ల చర్చలు జరిపింది. మరిన్ని చర్చలు జరిపేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. సమస్యాత్మక అంశాలపై చర్చించడానికి వాటిలో మార్పులు చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చినా రైతు సంఘాలు అంగీకరించలేదని అన్నారు. ప్రభుత్వం రైతు సంఘాల మధ్య 11 రౌండ్ల చర్చలు జరిగాయి. చివరిది జనవరి 22న జరిగింది. జనవరి 26న నిరసన తెలిపిన రైతుల ద్వారా ట్రాక్టర్ ర్యాలీలో విస్తృతంగా హింస జరిగిన తర్వాత చర్చలు తిరిగి ప్రారంభం కాలేదు. మూడు నూతన వ్యవసాయ చట్టాలను 18 నెలలు నిలిపివేసి పరిష్కారం కనుగొనేందుకు సంయుక్త కమిటీని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై యూనియన్లు స్పందిస్తున్నందున రైతులతో ప్రభుత్వం తిరిగి చర్చలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉందని తోమర్ చెప్పారు. ఆందోళన ఐసే సమయపే స్థగిత్ కియా జాతా హై ఔర్ ఫిర్ కమిటీ చర్చా కరే చర్చా మే కే బాద్ వో రాస్తా నా నిక్లే జో రాస్తా యూనియన్ చాతీ హై उसके बाद आंदोलन का ऐलान हो सकता है. मैंने अनेक बार मीडिया के माध्यम से भी यूनियन के नेताओं को खुद चर्चा के दौरान भी यह आग्रह किया था कि इस आंदोलन में जो हमारे बुजुर्ग लोग हैं और बच्चे हैं उनको घर जाने के लिए कहना चाहिए, क्योंकि कोविड का संकट भी है, मौसम की भी प्रतिकूलता उस समय थी और आज फिर कोविड का दूसरा दौर चालू हो गया है. पूरा देश इसके कारण चिंतित है और मैं समझता हूं कोविड प्रोटोकॉल का पालन पूरा देश भी कर रहा है, पूरी दुनिया भी कर रही है, इसलिए